హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ఫ్యాక్స్. నాగార్జున గారి గోస్ట్ మూవీకి టికెట్స్ సరిగా తెగడం లేదు అనిపిస్తుంది. ఈపాటికే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రిలీజ్ చేశారు, అయినా సరే బుకింగ్స్ అయితే జరగడం లేదని తెలుస్తుంది. గోస్ట్ మూవీ గురించి చెప్పుకున్నట్టయితే నాగార్జున గారు ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. చాలా కాలం తర్వాత నాగార్జున ఒక అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ మూవీ అయితే తీశారు. ఇప్పటి వరకు నాకు చేసిన మూవీస్ అయితే అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. సంక్రాంతి పండగ బరిలో దిగి నాగార్జున గారు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తోటి మంచి హిట్స్ అయితే కొట్టారు. కాకపోతే ఈసారి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని అయితే దింపుతున్నారు ఈసారి పండగ బరిలో. అందుకేనేమో మేబీ అడ్వాన్స్ బుకింగ్స్ సరిగ్గా జరగట్లేవు అనుకుంటా. ఇంకా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమాలో నాగార్జున గారు తన అక్కని అండ్ తన మేనకోడల్ని కాపాడతారు. అయితే ఈ సినిమాలో వాళ్ళని ఎందుకు కాపాడాల్సి వచ్చింది, వాళ్ళని తరుముతున్న గ్యాంగ్స్ ఎవరు, వాళ్ళకి నాగార్జునకి సంబంధం ఏంటి అనేది మనం ఈ గోస్ట్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో బయటకు వచ్చిన టాక్ ఏంటంటే ఈ గోస్ట్ మూవీ మొత్తం ఒక సింగిల్ లైన్ స్టోరీ. ఆ సింగిల్ స్టోరీ లైన్ మీదే మొత్తం సినిమా అంతా నడుస్తుంది. అండ్ అక్క అలాగే తన మేనకోడల సెంటిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయంట. అండ్ దీనికి ఎక్స్ట్రాగా స్టైలిష్ యాక్షన్ సీన్స్ అయితే యాడ్ చేశారనమాట. సో మూవీ వచ్చేసి అక్టోబర్ 5th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై.